Hi friends, namaste. ఈ రోజు నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. దాని కోసం పొటాటోస్ పీల్ చేసుకొని వాటర్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇదేదో బ్లాక్ గా ఉందండి ఆయిల్, ఇమ్యూనిటీ ఆయిల్ అంట. ఆన్లైన్ లో తెప్పించాము. డార్క్ కలర్ లో ఉంది ఆయిల్. హీట్ ఎక్కిందండి, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న పొటాటోస్ నేను కరివేపాకు వేసేసాను. అలాగే ఫ్రై చేసేసుకుంటాను. పసుపు, ధనియాల పొడి వేసి మాకు కలుపుకున్నాము. కారం అయితే లాస్ట్ లో వేసుకోవాలి. కొంచెం ఇది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. ఫ్రై అయిందండి. ఇప్పుడు స్టీమ్ కలుగుతాము. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. ఒక స్పూను ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర పౌడర్ చేశానండి ఇది, అది వేసుకుంటున్నాను. ఒక స్పూన్ కారం. ఇప్పుడు ఇది బాగా తిప్పుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. నేను లాస్ట్ లో ఎందుకు వేస్తున్నానంటే ముందుగా వేస్తే వాటర్ వస్తుంది సాల్ట్ వల్ల, డ్రైగా ఉండదు. అందుకని లాస్ట్ లో వేసామంటే కొంచెం పొడిపొడిగా ఉంటుందని. ముందుగా వేసేస్తే వాటర్ వచ్చేసి ముద్దగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా పెడదాము. ఫ్రై రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్ కూడా అండి. జస్ట్ కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసుకోవడమే. కాకపోతే ఎప్పుడెప్పుడు ఏం ఎంతెంత వేసుకోవాలో చూసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.